ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు కానీ అసలు వాళ్ళందరూ వాళ్ళ సంతోషం మనం చూడాలి. అండ్ మేము సినిమా ఏ హీరోతో అనుకున్నా సరే తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ నష్టాలు రావని ఇతర పరిశ్రమ వాళ్ళు అనుకుని తీరాలి. అలాంటి పరిస్థితి మనకి తిరిగి రావాలి, వస్తుందని నమ్మకం నాకుంది. అండ్ ఈ సందర్భంగా నాకు ఈ నిత్యా శెట్టి చెప్పేంతవరకు నాకు తెలియదు ఈ అమ్మాయి నాతో చేసింది. వచ్చిన తర్వాత ఎవరో అమ్మాయి బాంబే అమ్మాయి ఏమో జనరల్గా అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంటారు అనుకున్నాను, కానీ చూస్తుంటే మన తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంది ఫేస్ అనుకున్నాను. తెలుగులో చక్కగా మాట్లాడుతున్నాను, తర్వాత తెలిసింది అంజు సినిమాలో చేసినటువంటి చిన్నపిల్ల అని చెప్పేసి ఇలా ఎదిగిపోతున్నారు. వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మన అర్థం చూసుకుంటే కానీ. సో ఇలాంటి చూస్తుంటే మా ఏజ్ మాకు గుర్తు వస్తుంది, ఎప్పుడు అలాగే గుర్తు చేయకండి. థ్యాంక్ యూ. అది ఆ మాట అంటావు లేదని చూస్తున్నాను. సార్ సార్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు సార్. అప్పుడు ఎలా ఉన్నారు మీరు, అప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు, ఏం మారలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళ తర్వాత సుమని డామినేట్ చేసేవాళ్ళు ఎవరైనా వస్తారా రారా ఏంటి, ఎన్నాళ్ళు ఈ అమ్మాయి ఏకఛత్రాధిపత్యం ఏంటి, ఆ వాగుడు కాయ అనకూడదు మన తప్పది. అమ్మాయి అలవోకగా వాగ్దాటితోటి ఉన్నటువంటి సుమని ఎవరైనా డామినేట్ చేసే వాళ్ళు ఉన్నారా ఏంటా అది అని చాలా ఆశ్చర్యపోయేవాడు. ఇన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయి దొరికింది నాకు. అలాగే గొడవ మాట్లాడేస్తుంటే ఇది తెలుసుకుంది ఎక్కడో ఓహో నాకు నాకే ఎసరు పెట్టేలా ఉందని చెప్పేసి సుమ అంటే మైక్ లాగేసి చాలా చాలా అమ్మ తర్వాత మనకు పదాలు పెట్టేసింది ఇది తెలియగలదు సుమా. రైట్, చాలా చాలా హృదయంగా చాలా తమాషగా జరుగుతుంది. ఒక కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది.